వాడి ప్రేమ నీకు పిచ్చిగా ఉంది కదా అలా లేకపోతే అది ప్రేమ కాదు కదా फ्रेंड्स सांग की ऑलरेडी कॉपीराइट क्लेम अच्छे वस्तु वीडियो चूड़ी अच्छे इंस्टाग्राम चूँगी मंच फीलिंग वीडियो एक्सलेंट उ इंत मुझे इलांट टाइप नशा का अभी डिफरेंट इधी डिफरेंट इदे चला बहुत वीडियो मतसारी इंस्टाग्राम चूँगी चूस तरह नचने लाइक चेयर फ्रेंड्स ओके डेफिनेटलींटर वीडियो अभी अंत बच्ची ओके इंकोटे वीडियो एंडर कहते चूड़ने के ट्राई चेक चला डीटेल चेपनी का ट्राई चुनावी चूँ वीडियो नचते लाइक चेक इंकोटे फ्रेंड्स वीडियो ने कई मसा चला प्रोसेस ओनली फोटोस रीप्लेस वीडियो चूँगी डीटेल चपेन का ट्राई रू यापा वीडियो काबी एंडर कहते चूँ नचते लाइक चेक फ्रेंड्स ओके इपड़े मैं टाइम वेस्ट एडिटिंग स्टार्ट दीन कोसम मन को अलर्ट मोशन ऐप कावाली ओपन चुस्कुँ इकड़ते चूँगी नीन अलर्ट मोशन ऐप ओपन चुस्कना ऐप लेकिन डिस्क्रिप्शन इस्ता नैन टू थ्री डेस अलर्ट मोशन मोडेपी ना दर उ कोई दाटो कोई चला प्रॉब्लम अत అందుకోసం నేను వెయిట్ చేస్తున్నా నిన్న ఒక నా దగ్గర మంచి వర్క్ అయితే నేను డెఫినెట్లీ వీడియో అయితే చేస్తాను అది కూడా మన సెకండ్ ఛానల్లో ఓకే వెయిట్ చేయండి మనకు 4.0 అప్డేట్ అయితే వచ్చింది మనకు అలర్ట్ మోషన్ చాలా కొన్ని బెస్ట్ ఫ్యూచర్ అయితే ఉంది కొన్ని ఫ్యూచర్ అయితే యాడ్ చేశారు వాళ్ళు నేను డెఫినెట్లీ అయితే వీడియో చేస్తాను కానీ అంతవరకు మాత్రం ఇదే మీదతే అలర్ట్ మోషన్ యూస్ చేయండి మళ్ళీ అది ఇది యూస్ చేస్తే మీకు నేను ఇచ్చే ప్రీసెట్ అనేది వర్క్ కాదు కాబట్టి కొంచెం అయితే వెయిట్ చేయండి నేను డెఫినెట్లీ వీడియో చేస్తానంటే చేస్తాను సరేనా మీరైతే కొంచెం వెయిట్ చేయండి ఓకే నా ఇక్కడ మీకు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ వాళ్ళ కూడా నేను ప్రీసెట్ ఇచ్చాను అదేంటంటే అందులో ఓన్లీ మనకు అనుపమ ఫోటోస్ మాత్రమే ఉంటుంది ఆ ఫోటోస్లో మీరైతే మీ ఫోటోస్ మాత్రం రీప్లేస్ చేసుకోండి ప్రతి ఒక్కటి యాడ్ చేశాను నేను లిరిక్స్తో పాటు అన్నీ యాడ్ చేశాను నేను ఓన్లీ ఫోటోస్ మాత్రం రీప్లేస్ చేసుకోండి లాస్ట్లో మీకు ఒక రోజ్ గ్రీన్ స్క్రీన్ వీడియో ఇస్తాను కాబట్టి అది కూడా యాడ్ చేసుకోండి వీడియో చూడండి డీటెయిల్గా చెప్పాను ఇంకా ట్రై చేస్తాను ఓకేనా ఇక్కడ నేను ఫస్ట్ అలర్ట్ మోషన్లో చెప్తాను ఇక్కడ మీకు చూడండి డిస్క్రిప్షన్లో మీకు రెండు ప్రాజెక్ట్ ఇచ్చాను ఒకటి బీట్ మార్క్ అయితే ప్రాజెక్ట్ అయితే ఉంటుంది మీకు ఇంకోటి ఎఫెక్ట్ ప్రీసెట్ ఉంటుంది ఓకే ఎఫెక్ట్లో కొన్ని నేను క్రోమాకి కానీ కొన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను టెక్స్ట్కి యానిమేట్ అయితే పెట్టాను ఇవి రెండైతే మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి ఇంపోర్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే మర్చిపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీరైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఓకేనా బీట్ మార్క్ ఓపెన్ అంటే ఇంపోర్ట్ చేసే ముందు మీరు ఫాంట్ యూస్ చేయండి ओके फॉन्ट लिंक डिस्क्रिप्शन इस्ताना नेनु फॉन्ट नेम रॉक स्टार एदो उंदी काबट्टी आ फॉन्ट अयिते मीरैते अयिते इंपोर्ट चेसुकोंडी ओकेना मीकु डिस्क्रिप्शन लो इच्चानु फस्ट फॉन्ट इंपोर्ट चेसुकुंटे मीकु डायरेक्ट गा अयिते वच्चेस्तुंदी काबट्टी इंपोर्ट चेसुकोंडी ओकेना चाला बागुंटदी फॉन्ट ओके इक्कड मीकु एंत वरकु उंटदंटे इक्कड चूडोच्चु मनकु 6 सेकंड वरकु मनकु ओन्ली लिरिक्स मात्रमे उंटदी काबट्टी 6 सेकंड वरकु लिरिक्स मात्रमे याड चेसुकोंडी दानि तर्वात मीरु एं चेस्तारंटे किंद प्लस आइकन सेलेक्ट चेसुकोंडी इमेज अंड वीडियो लोकि इक्कड मीरु एवरैते फोटो याड चेसुकोंडी అనుకుంటారో వాళ్ళ ఫోటోస్ అయితే ఇక్కడైతే మీరైతే యాడ్ చేసుకోవాలి మీ చాయిస్ మీకు నచ్చిన ఫోటోస్ అనేది ఇక్కడైతే పెట్టుకోండి ఎగ్జాంపుల్ గా అయితే ఇక్కడైతే అనుపమ ఫోటో అయితే యూస్ చేస్తున్నా ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఈ ఫోటో మీద ఎక్కువ అయితే జూమ్ అయితే చేయకండి సేమ్ మీరు ఇలాగైతే ఫోటో ఎలాగైతే ఉందో అలాగైతే ఉంచండి దాంతో పాటు ఇక్కడ మనకు రెడ్ లైన్ ఉంది కదా ఆ రెడ్ లైన్ దగ్గర వచ్చి ఇక్కడ ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఈ ఫోటో అనేది అంతవరకు అయితే వచ్చేస్తుంది మళ్ళీ కింద ప్లస్ అకన్ మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియోకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో ఈ ఫోటోని కూడా జూమ్ అయితే ఏం చేయకండి బీట్ మార్క్ చూసుకోండి పైన రెడ్ లైన్ మీకు ఎక్కువ ప్రాబ్లం కూడా ఉండదు నేను ఎలాగైతే బీట్ మార్క్ పెట్టానో ఆ ఫోటో ఫోటో మధ్యలో మీరు కూడా బీట్ మార్క్ అయితే పట్టుకోండి ఓకేనా జూమ్ మాత్రం ఫోటోకి అయితే చేయకండి సరేనా ఇక్కడ చూడండి అయితే 3 ఫోటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ నుంచి నేనైతే ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకుంటా నేను ఎన్ని ఫోటోస్ అయితే యాడ్ చేస్తానో ఓకే ఇక్కడ నుంచి మనకు 4 ఫోటోస్ అయితే అయినాయి మినిమం 6 ఫోటోస్ అయితే యూస్ అయితే అవుతుంది వీడియోకి కాబట్టి ఒక మంచి మంచి ఒక సారీ 5 ఫోటోస్ అయితే యూస్ అయితే అవుతుంది కాబట్టి ఒక 5 మంచి ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ చూడండి మనకు ఫోటోస్ అనేది చాలా బాగా అయితే యాడ్ అయితే అయిపోయింది ఓకేనా ఇలాగైతే యాడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు పెద్ద ప్రాసెస్ కూడా ఏమండదు సేమ్ ఇక్కడ మనకు కరెక్టుగా 6 సెకండ్ 2 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసేయండి మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒకసారి కింద ప్లేస్ అగన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అండ్ వీడియోలోకి మీకు డిస్క్రిప్షన్లో ఒక కలర్ఫుల్ టెంప్లెట్ వీడియో అనేది ఇస్తాను ఓకేనా చాలా బాగుంటుంది కాబట్టి ఆ టెంప్లెట్ వీడియో కంపల్సరీ యాడ్ చేసుకోండి సరేనా ఇప్పుడే యాడ్ చేసుకోండి ఓకేనా
యాడ్ చేసుకుంటే ఇలాగైతే ఉండదు. ఇక్కడ చూస్తున్నావు కదా ఈ టెంప్లెట్ వీడియో ఇలాగైతే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంప్లెట్ వీడియోని మనమించేదామంటే జూమ్ చేయకండి, ఏం చేయకండి, అలాగైతే ఉంచండి. కింద మనకు బ్లెండింగ్ ఆపర్చునిటీ ఉంది కదా, అందులోకి వెళ్ళి మీరు అయితే స్క్రీన్లోకి వెళ్ళి సారీ లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే మన ఫోటో పైన అయితే వచ్చేస్తుంది లిరికల్ అంటే ఎఫెక్ట్ వీడియో. దాన్ని మనం ఏం చేద్దామంటే ఎండ్కు అయితే వచ్చేసేయాలి. ఇక్కడ చూడండి మనకు 23 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని ఏదైతే టెంప్లెట్ వీడియో ఉందో అదైతే కట్ చేసుకోండి. మినిమం 30 సెకండ్ వరకు ఉంటుంది కాబట్టి ఆ టెంప్లెట్ వీడియో ఓన్లీ 23 సెకండ్ అయితే పెట్టుకోండి, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకే, చూశారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టెంప్లెట్ కూడా యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగైతే యాడ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఒకసారి మళ్ళీ 6 సెకండ్ దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. మీరు స్టార్టింగ్లో ఏదైతే ఫేమ్లో గ్రీన్ స్క్రీన్ వీడియో చూశారో, సారీ మీరు వీడియో చూశారో, అందులో నేనైతే గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. అదైతే ఇక్కడైతే మీరైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఇలాగైతే ఉంటుంది మనకు వీడియో అనేది. ఈ వీడియోని మీరు ఏం చేయకండి, పైన 3 డాట్స్ మనం క్లిక్ చేసుకొని ఫిల్ స్క్రీన్ చేసుకోండి. ఫస్ట్ ఫిల్ స్క్రీన్ చేసుకోండి. ఫిల్ స్క్రీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎండ్కు అయితే వచ్చేసేయండి, వీడియో ఎండ్కు. ఓకే, ఇక్కడ చూడండి మనకు 23 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. అంతవరకు మాత్రమే ఉండాలి కాబట్టి అంతవరకు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయకండి, అలాగైతే ఉంచండి, ఎందుకంటే నేను మీకు చెప్తాను కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం అన్నీ యాడ్ అయితే చేసుకున్నాం కాబట్టి ఒకసారి రిటర్న్ అయితే బ్యాక్ అయితే వచ్చేసండి ప్రాజెక్ట్ సెక్షన్లో. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎఫెక్ట్ అని ఇచ్చాను కదా, ఈ ఎఫెక్ట్ అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరిక్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసి బ్యాక్ అయితే వచ్చేసండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఇక్కడ మనకు ఎన్ని టెక్స్ట్ అయితే ఉన్నాయో అన్ని టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు మధ్యలో అను అని ఉంటుంది, ఈ అను నేమ్ ఏదైతే ఉందో దానితో మీరైతే డిలీట్ చేసి సారీ రిమూవ్ చేసి మీరు ఎవరైతే ఫోటో పెట్టుకున్నారో వాళ్ళ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఫస్ట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, సారీ సెకండ్ టెక్స్ట్ని ఎఫెక్ట్ ఆప్షన్ కూడా పేస్ట్ అయితే చేసుకోండి. అన్ని టెక్స్ట్కి మీరైతే ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోవాలి. సరేనా, ఇక్కడ చూడైతే అన్ని టెక్స్ట్కి నేనైతే అప్లై చేసుకుంటున్నా. ఇంకోటి ఏదైతే మనకు అను అనే టెక్స్ట్ ఉందో ఈ అను టెక్స్ట్ని మాత్రం మీరైతే రిమూవ్ చేసి మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే యూస్ అయితే చేసుకోవచ్చు, అంటే వాళ్ళ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అయితే అన్ని టెక్స్ట్కి అయితే నేనైతే యాడ్ చేసుకుంటాం. ఓకే, యాడ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసండి. మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ అయితే ఎఫెక్ట్ ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక షేప్ అనేది ఉంటుంది. ఓకే, ఈ షేప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్ కొన్ని ఇక్కడ నేను కొన్ని క్రోమాకి కానీ కొన్ని సాచ్యురేషన్ కానీ కొన్ని అయితే యాడ్ చేశాను. దీనికి మీరు ఏం చేయకండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి కాపీ చేసుకోండి. మళ్ళీ నేను చెప్పాలంటే వీడియో కొంచెం లాగ్ అవుతుంది కాబట్టి నేను ఇది ఎఫెక్టే ఇచ్చాను మీకు. అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఒకసారి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఏదైతే మనం ఫేమ్ గ్రీన్ స్క్రీన్ వీడియో యాడ్ చేశామో ఆ వీడియోని ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు, అదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ అది చేసుకోండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి. ఓకే, చేసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్సలెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మొత్తం డీటెయిల్గా చెప్పాలంటే వీడియో చాలా లేట్ అవుతుంది కాబట్టి ఈ 4 ఎఫెక్ట్ అయితే ఇచ్చాను మీకు. ఇందులో కలర్ కానీ ఏం చేంజ్ చేయకండి, ఇలాగైతే చాలా అమేజింగ్ అయితే ఉంది కాబట్టి ఇలాగైతే ఉంచండి, వీడియో ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడి మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఈ ఇంక్ స్టైల్లో మనకు ఫేమ్లో ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసండి. మళ్ళీ ఇక్కడ మీకు ఏదైతే ఎఫెక్ట్ ఇచ్చానో అదైతే మళ్ళీ రిటర్న్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు లాస్ట్లో ఒక లవ్ సింబల్ ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని కూడా నేను యానిమేట్ అయితే పెట్టాను. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కాపీ, ఇక్కడ చూడండి మనకు చిన్న ప్లస్ ఎక్కడ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి, కాపీ లేర్ అయితే చేసుకోండి. ఓకేనా, కాపీ లేర్ అయితే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రిటర్న్ అయితే ఒకసారి బీట్ మార్క్ అయితే రిటర్న్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లో మనకు ఎక్కడైతే టెక్స్ట్ అయితే స్టార్ట్ అవుతుందో 5 మిల్లీసెకండ్ ద్వారా అదే ప్లేస్లో వచ్చి చిన్న ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ లేర్ చేసుకోండి. ఓకే, పేస్ట్ లేర్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏదైతే మనకు లవ్ సింబల్ ఉందో కొంచెం అయితే జూమ్ చేసుకోండి, కిందికి తీసుకురండి. ఓకే, ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ మధ్యలో మాత్రమే ఈ లవ్ సింబల్ అనేది మనకు అంటే టెక్స్ట్ అనేది కనిపించే లవ్ సింబల్. మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు మళ్ళీ ఇక్కడ మీరు కరెక్ట్గా ఒక 6 సెకండ్ 10 మిల్లీసెకండ్ ద్వారా వచ్చి అదే లవ్ సింబల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ సెకండ్ ఇక్కడ మనకు టైమింగ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, అయితే మనకు ఈ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది, దాని తర్వాత ఆటోమేటిక్గా అయితే పోతుంది, దాని తర్వాత మనకు ఫేమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, కనిపించినాక మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మళ్ళీ ఒకసారి వీడియో స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ ఇమేజ్ అండ్ వీడియోకి వెళ్ళి మీకు లాస్ట్లో ఒక రోజు వీడియో అనేది ఇస్తాను మీకు, రోజు యానిమేషన్ వీడియో. ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, పైన 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఫిల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన క్రోమా కీ ఉందా ఇక్కడ మీరైతే దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు కింద గ్రీన్ కలర్ ఉందా దాని మీద ఒకసారి టచ్ చేసుకోండి.
ఇక్కడ మీకు గ్రీన్ కలర్ అయితే రిమూవ్ అవుతుంది. ఇక్కడ మనకు ఓన్లీ 2000 ఉంది కదా, దీని అయితే మనైతే 3500 పెట్టుకోండి. ఓకేనా, ఒక 4000 పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా ఎక్సలెంట్ అయితే వచ్చింది, చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఇక్కడ మనకు లవ్ సింబల్ కానీ మనకు ఏదైతే రోజ్ యానిమేషన్ కానీ టోటల్ అయితే మంచిగా అయితే యాడ్ అయితే అయిపోయింది. కాబట్టి పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి. జై హింద్.